సభలో ఎవరేం మాట్లాడినా, ఆది పట్ల సభలో రేవంత్ ఏం మాట్లాడినా కానీ అది తెలంగాణకు ఏ టు చెడ్, ఒక జిందా తిరస్పత్ లాగా అభివృద్ధికి సంక్షేమకు ఒకే ఒకడు కర్త కర్మ క్రియ మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. వారు అంటా ఉన్నారు కుటుంబం గురించి గౌరవ మంత్రి వారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు నిన్న సభలో కవిత గారు సంతోష్ గారి గురించి మాట్లాడుతున్నారు. ఈ తెలంగాణకు నిజంగా చెప్పాలంటే 2001 నుంచి 20 వరకు ఇప్పటి వరకు అనేక విధాలుగా అంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ లాగా ఆ నలుగురు ఆ రోజు ఉద్యమ సమయంలో కానీ ఈ రోజు అభివృద్ధి సంక్షేమ సమయంలో కానీ పార్టీకి చాలా గొప్ప సేవలు అందిస్తున్న వాళ్ళని పట్టుకొని వాళ్ళ పార్టీలో ఎవరున్నారో 75 సంవత్సరాల నుంచి ఆయనకి తెలియకుండా ఈయన రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఇట్లాంటి లంగా లఫంగా మాటలు మాట్లాడారు. తెలంగాణలో లంగా లఫంగా అంటారు. మా జిల్లా ఎంపీ అరవింద్ గుండా అరవింద్ ఒక లంగగాడు. ఈ మల్కాజ్గిరి ఎంపీ ఎవరైతే ఈ రేవంత్ రెడ్డి ఉన్నారో ఆయన ఒక లఫంగగాడు, అంటే లఫంగా మాటలు మాట్లాడతారు. అబద్ధాలు లంగా లఫంగా మాట్లాడేటోళ్ళు ఈ రాష్ట్రంలో వీళ్ళిద్దరు ఉన్నారు. మా జిల్లాలో ఒక్కడున్నాడు రంగారెడ్డిలో మల్కాజ్గిరిలో ఉన్నాడు. ఆయన చెప్తా ఉన్నాడు హరీష్ రావు కవిత గారు కేటీఆర్ గారు సంతోష్ గారి గురించి మాట్లాడుతున్నాడు. బిడ్డ నువ్వు పార్టీ, నీ పార్టీలోకి నువ్వు ఎప్పుడు వచ్చినావు? మొన్న వచ్చినావు. 75 స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన తర్వాత కూడా అప్పటి నుంచి ఇప్పటికీ ఈ దేశాన్ని అడ్డంగా నిలువ దోచుకున్నది నాటి మోతీలాల్ నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ, తర్వాత ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ, దానికంటే ముందు ప్రియాంక గాంధీ, అంతకుముందు రాజీవ్ గాంధీ, మొత్తంకు మొత్తం మధ్యలో సోనియా గాంధీ. వీళ్ళంతా ఏ ఫ్యామిలీ? ఆ కుటుంబం తర్వాత ఈ దేశంలో వీళ్ళ కుటుంబం, దానికి ముందు వాళ్ళ తర్వాత ఇంకెవరు లేరా? ఇయ్యాల ఉద్యమ సమయంలో తన ప్రాణాలని సైతం లెక్క చేయకుండా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేస్తే 2001 నుంచి రోడ్ల మీద తిండి తికాన లేకుండా ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసిన సమయంలో వీడు తుపాకీ రాముడు లెక్క. ఈ రేవంత్ రెడ్డి ఒక తుపాకీ పట్టుకొని ఆయన తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ద్రోహిగా చంద్రబాబు అడుగులకు మడుగులెత్తుతూ మరి ఆ రోజు బండిలో బయలుదేరినప్పుడు మీడియా ప్రజలందరూ చూసారు. ఇలా ఆయన అమరవీరుల గురించి మాట్లాడతాడు, విద్య గురించి మాట్లాడతాడు, మేమేమంటారు మన ఉద్యోగాల గురించి మాట్లాడతాడు. వచ్చిన ఉద్యోగాల గురించి మా చెప్పడం సభలో చేత కాదు. 1,25,000 ఉద్యోగాలు ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామో లిస్టు ద్వారా ఆయనకు తెలియజేస్తూ ఉంటే ఇప్పటికి 100 సార్లు చెప్పినాం, ఇక్కడ బాబు ఈ లిస్టు ఉంది మా దగ్గర చదువుకొని సన్నాసి లెక్క. మరి మావాడు నిజామాబాద్ ఎంపీ ఎట్లయితే ఫేక్ సర్టిఫికేట్ ఉన్నాయో నాకు తెలిసి ఈయన విద్య గురించి చెప్పుడు నాకు బహిర్గతం కాలేదు. తీయాల లెక్క తీస్తే ఇవి కూడా ఏదో దొంగ సర్టిఫికేట్లే ఉంటాయి. మేము చెప్తా ఉన్నాం ఐటీ రంగంలో 6 లక్షల పైన ఉద్యోగాలు వచ్చినాయి. ఈ ప్రభుత్వ రంగంలో 1,25,000 ఉద్యోగాలు వచ్చినట్టు నేను సభలో చెప్తాడు. అసలు ఉద్యోగాలే లేవు, ఐటీ రంగంలో కూడా లేవు, ఏ రంగంలో లేవు, వాళ్ళ కుటుంబంలో ఉన్నాయన్న మాట మాట్లాదు. ఈ మాటని మేము ఖండిస్తూ ఉన్నాం. మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో అది ఆ పార్టీలో ఇప్పటి నుంచి మోతీలాల్ నెహ్రూ నుంచి ఇప్పుడు రాహుల్ గాంధీ 75 సంవత్సరాల నుంచి వాళ్ళే ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. వడ్డీ లేని రుణాల గురించి మాట్లాడి, మహిళలకు అసలు మహిళలకు రుణాలే లేవు, రుణాలకు వడ్డీ లేదన్నాడు స్వయంగా ముఖ్యమంత్రి గారు. మహబూబ్నగర్ జిల్లాలో చెక్కులు అందించిన సైతం దాదాపు 1,000 కోట్ల రూపాయలు, మొన్ననే 200 కోట్ల రూపాయలు, మొన్న 200 కోట్ల రూపాయలు ఇచ్చారు స్వయంగా ముఖ్యమంత్రి గారు అందజేశారు మా మహిళా సోదరులకు. వడ్డీల విషయంలో 1,000 కోట్ల రూపాయలు ఇచ్చాం, దాదాపుగా 2014 నుంచి ఇప్పటిదాకా 1,000 కోట్ల రూపాయల వడ్డీ మేము మాఫీ చేసిన వాళ్ళకి ఉచితంగా ఇచ్చినామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి నిన్న ఇంకా చాలా విషయాలు మాట్లాడతాడు, ఒక్క విషయం కాకుండా అసలు ఉద్యోగుల విషయం మాట్లాడుతూ బిడ్డ మిస్టర్ రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆ తెలంగాణ రాష్ట్రంలో టీపీసీసీ కాంగ్రెస్ ఏర్పడి దానికి అధ్యక్షుడిగా నీకు ఉద్యోగం ఇచ్చిందే మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, దానికి కర్త కర్మ క్రియ మరి మేమేం చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అసలు ఉద్యమమే లేకపోతే ముఖ్యమంత్రి గారు తెలంగాణ తీసుకురాకపోతే సమైక్య రాష్ట్రం ఉంటే ఈ రాష్ట్రంలో తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్ ఎట్లా ఏర్పడుతుంది? తెలంగాణ పిసిసి ఎట్లుంటది? గాంధీ భవన్ సమైక్య రాష్ట్రంలో కాకుండా తెలంగాణ నీకెట్లు వస్తుంది అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అంటే ఉద్యోగాలు కాదు, నీకు ఉద్యోగం వచ్చింది కూడా
తెలంగాణ రాష్ట్రం సాధించినందుకు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ సాధనలో కర్త కర్మక్రియ అయినందుకే ఇయల తెలంగాణ ప్రాంతంలో నీ ఉద్యోగంతో పాటు అన్ని ఉద్యోగాలు అనేక ఉద్యోగాలు వేలాది లక్షలాది ఉద్యోగాలు అంటే ఐటీ రంగంలో కావచ్చు ఇటు ప్రభుత్వ రంగంలో కూడా మరి తీసుకొచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకా కూడా 50,000 ఉద్యోగాలకు మేము నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అవే కాకుండా మొన్నటికి మొన్న గిరిజన తాండాలు తాండాలకు ఒక బుద్ధి లేని మాట మాట్లాడిండు, చదువు లేని సన్నాసినగా మాట్లాడిండు రేవంత్ రెడ్డి నిన్నటి సభలో. ఆయన అంటాడు అసలు గిరిజనులకు మరి అదే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ అణగారిన ప్రజలకు విద్యను దూరం చేస్తా ఉన్నా దూరం చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. నీకు సిగ్గుందా ఆ మాట మాట్లాడడానికి రేవంత్ రెడ్డి గారు? ప్రతి నియోజకవర్గంలో 3 గురుకుల పాఠశాలతో పాటు కేవలం మైనార్టీలకే 204 గురుకులతో పాటు దాదాపుగా 800 పైచిలకు గురుకుల ద్వారా ప్రతి విద్యార్థికి 1,25,000 రూపాయలు ఖర్చు పెట్టి ఆంగ్ల విద్యా విధానం ఇచ్చి సన్న బియ్యం ఇచ్చి బట్టల పంపిణీ చేసి ఇలా ఇంత గొప్పగా విద్యను అమలు చేస్తూ ఉంటే దాని విషయంలో అసలు విద్యను దూరం చేస్తున్నట్టు. మీ కాంగ్రెస్ హయాంలో కూడా విద్యను ఇచ్చిరు, మీ కాంగ్రెస్ హయాంలో కూడా 3-4 గురుకులలో ఉంటుండే. ఒకటి ఉప్పల్వాయి, నాకు నేను చదువుకున్నప్పుడు బాగా ఫేమస్, ఒకటి ఉప్పల్వాయి, 2 పోచంపన్, 3 నాగార్జున సాగర్ గురుకులాలు అంటే చాలా ఫేమస్ ఉండే. ఇలా ప్రతి గ్రామంలో ఒక్క నాణ్యత వర్గంలో 7 గురుకులాల పాఠశాలలు వచ్చినాయి, డిగ్రీ రెసిడెన్షియల్ వచ్చినాయి. మీరు పెట్టిన బియ్యం ముక్కిపోయిన బియ్యం, పురుగులు పడ్డ బియ్యం, తినలేని బియ్యం, వాసన వచ్చే బియ్యం, తింటే వాంటింగ్ అయ్యే బియ్యం ఇచ్చిరు బిడ్డ. మేము ఇలా సన్న బియ్యం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ బియ్యం తింటా ఉన్నాడో, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఏ బియ్యం, మా గువ్వల బాలరాజు ఏ బియ్యం తింటా ఉన్నాడో, మరి పేద బడుగు బలైన వర్గాల హాస్టల్లో కూడా సన్న బియ్యం ఇచ్చిన దమ్మున్న ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి 1,25,000 ఒక విద్యార్థిపై ఖర్చు పెడతా ఉన్నాడు బిడ్డ. మరి దాని గురించి చెప్పకుండా అసలు దళితుల్ని మేము విద్యకు దూరం చేస్తున్నాం చెప్తున్నాం. దీన్ని పూర్తిగా వాపసు తీసుకోవాలా? ఆ మాటని ఖండిస్తా ఉన్నాం. ఇంకా కొంతమంది ఐఏఎస్ల పేర్లు చెప్పి ఇలా మాట్లాడితే ఆకునూరు మురళి గురించి చెప్తారు. ఆయన మేధావే, పెద్ద మేధావి కాబట్టే ఇలా ఆంధ్రప్రదేశ్ లో అడ్వైజర్ ఉన్నాడు. మరి ఎట్లా వ్యతిరేకించి ఎక్కడపోయి ఏ రాష్ట్రంలో ఎవరికి అడ్వైజర్ ఉన్నాడో ఆకునూరు మురళి అని చెప్పాలి, మళ్ళా ఈ రేవంత్ రెడ్డి చెప్పాలి. ఇంకా ప్రేమతో ఇటీవల కాలంలో మరి మా ప్రాంతంలో గురుకులకు సెక్రటరీగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి చెప్తారు. మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గత 7 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో పనిచేసిండు, ఇక్కడే ఉన్నాడు. మరి ఇలా ఆయన ఒక ప్రత్యేక ఎజెండాతో బిఎస్పీ పార్టీలకు రాజకీయంగా వెళ్ళిండు. ఒకవేళ ఒక ప్రత్యేక ఎజెండానే లేకపోతే పేద బడుగు బలైన వర్గాల కోసం ఈ 800 పైన గురుకులతో పాటు ఇంకా విద్యను అభివృద్ధి చేసే కోసం మరి పేద బడుగు బలైన వర్గాలకు అందవలసిన విద్య గురించి ఇంకా పనిచేయాల్సి ఉండే కదా. ప్రత్యేక స్వార్థం లేకపోతే, రాజకీయ లబ్ధి లేకపోతే, ముఖ్యమంత్రి కావాలన్న ఆకాంక్ష లేకపోతే వీళ్ళందరూ